ఏడాది ఋతుపవనాలు ఆలస్యంగా పలకరించాయి. అధిక వర్షాలతో కొన్ని చోట్ల ఆలస్యంగా నాట్లు వేశారు. ప్రస్తుతం చాలా చోట్ల దుబ్బు చేసే దశలో వరి పైరు ఉంది. అయితే ఈ సమయంలో రకరకాల చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సకాలంలో వీటిని నివారిస్తే అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం వరిలో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త నాగరాజు. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు వరి పైరులో కాండం తొలుచు ఉల్లికోడు అగ్గి తెగులు సుడిదోమ బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించుటకు ఆస్కారం ఉంది. చాలా చోట్ల వరి పైరులో చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుండి పైరు కంకి వేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలగచేస్తుంది. దీని తల్లి రెక్కల పురుగు గోధుమ రంగులో ఉండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి ఉంటుంది. ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లపై తన రెక్కల నూగును కప్పి ఉంచుతుంది. 5 నుంచి 9 రోజుల్లో ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకొచ్చి మొక్కల మొదళ్లను చేరి లేత కాండాలకు రంధ్రాలు చేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలుగచేస్తుంది. ఈ పురుగును సకాలంలో నివారించకపోతే 20 నుంచి 30% దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుందంటూ దీని నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆహార పంటల్లో వరి అనేది అతి ముఖ్యమైనది. ఇప్పటికి కూడా గత జూలై ఆగస్టు మాసాల్లో కురిసినటువంటి వర్షాలకు కొన్ని జిల్లాల్లో ఇప్పటికి కూడా నార్లు పోసుకోలేక నాట్లు వేసుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉండడం గమనిస్తూ ఉన్నాం. కానీ చాలా చోట్ల వరి నాట్లు వేసుకున్న చోట పంట అనేది దుబ్బు చేసే దశలో ఉండి కురుస్తున్నటువంటి అధిక వర్షాలకు మరియు వాతావరణ పరిస్థితులకు వివిధ దశల్లో ఉన్నటువంటి పంటల్లో రకరకాల చీడపీడలు గమనిస్తూ ఉండటం జరిగింది. ముఖ్యంగా నాట్లు వేసుకునే ముందు రైతాంగం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్తల్లో కాండం తొలిచే పురుగు. ఈ పురుగు అనేది మనకు నారుమడిలో తర్వాత ప్రధాన పొలంలో నాటు వేసుకున్న తర్వాత కూడా పంటను ఆశించి నష్టం కలిగించేటువంటి పురుగుల్లో ప్రధానమైనది. దీని నివారణ చూసుకున్నట్లయితే మనం నారు పీకే వారం రోజుల ముందు లేదంటే 1-7 రోజుల ముందు 2 గుంటల నారుమడికి అంటే 1 ఎకరానికి సరిపడే నారుమడికి 800 కార్బోప్యూరాన్ 3G గులికలను కనుక మనం చల్లుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని మనం అదుపులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నాటు వేసుకున్న తర్వాత 18 నుంచి 25 రోజుల లోపు 1 ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3G గులికలను కనుక మనం ప్రధాన పొలంలో చల్లుకున్నట్లయితే మనకు పురుగు ఉధృతిని చాలా వరకు అదుపు చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అంతేకాకుండా 8 కిలోల కార్టప్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి 4G గులికలను లేదంటే 4 కిలోల క్లోరాంట్రాన్ ఎలిప్రోల్ అనేటువంటి గులికలను కనుక మనం ఈ యొక్క పురుగు నివారణకు వాడుకోవడానికి అనువుగా ఉంటుంది. అలాగే వీటితో పాటు మనం 1 ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలను కాండం తొలిచే పురుగులను ఆకర్షించేటువంటి మగరెక్కల పురుగులను ఆకర్షించేటువంటి లింగాకర్షక బుట్టలను కనుక మనం 1 ఎకరానికి 4 నుంచి 8 చొప్పున ప్రధాన పొలంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క మగరెక్కల పురుగులు ఆ యొక్క లింగాకర్షక బుట్టలకు ఆకర్షితమై చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆడపురుగులు గుడ్లు పెట్టే అవకాశం లేకుండా పురుగు ఉధృతి తగ్గిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లింగాకర్షక బుట్టలు అనేది ప్రధానమైన పాత్ర పురుగు యొక్క యాజమాన్యంలో పోషిస్తుంది. అంతేకాకుండా ఈ లింగాకర్షక బుట్టల్లో పడేటువంటి మగరెక్క పురుగుల సంఖ్యను బట్టి ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనం 3 రోజుల చొప్పున రోజుకు 8 పురుగుల చొప్పున 3 రోజుల్లో కనుక మనం 24 మగరెక్క పురుగుల్ని కనుక ఈ యొక్క లింగాకర్షక బుట్టల్లో గమనించుకున్నట్లయితే అప్పుడు పురుగు అనేది ఆర్థిక నష్ట పరిమితి స్థాయికి చేరుకున్నదని మనం గమనించి ఈ యొక్క రసాయనిక క్రిమి సంహారక మందుల్ని మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పురుగు ఉధృతిని మనం ఆర్థిక నష్ట పరిమితి స్థాయిలో గమనించుకున్నట్లయితే 1 లీటర్కి 0.3 మిల్లీలీటర్ల చొప్పున క్లోరాంట్రాన్ ఎలిప్రోల్ అనేటువంటి మందును లేదంటే 2 గ్రాముల చొప్పున కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి మందును కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని చాలా వరకు అదుపులో పెట్టుకొని మనం గణనీయమైన దిగుబడులు సాధించుకోవచ్చు. అలాగే ఈ యొక్క వానాకాలంలో చూసుకున్నట్లయితే మనకు వరి నాట్లు ఎక్కడైతే ఆలస్యంగా వేసుకుంటున్నామో ముఖ్యంగా సెప్టెంబర్లో వేసుకున్నట్లయితే లేదంటే ముదురు నారు వేసుకున్న చోట్ల ఈ యొక్క ఉల్లికోడు గొట్టం ముఖ్యంగా అంకురం అనేది ఒక ఉల్లి కాడలాగా పొడవుగా సాగి గొట్టంలాగా వచ్చేటువంటి లక్షణం ఈ యొక్క ఉల్లికోడు ఈగ అనేది. కావున దీని నివారణకు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే
నారుమడిలో వేసుకునేటువంటి కార్టప్ హైడ్రోక్లోరిక్ గుడికలు వేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని కూడా మనం చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనం లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల చొప్పున ఫిప్రోనిల్ అనేటువంటి రసాయనాన్ని గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని అదుపులో ఉంచుకోవచ్చు. సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉండే వాతావరణ పరిస్థితులు సుడిదోమ అగ్గితెగులు ఉధృతికి అనుకూలం. రైతులు ఎక్కువగా అధిక దిగుబడి నిమిత్తం దగ్గర దగ్గరగా నాట్లు వేస్తూ ఉంటారు. అధికంగా నత్రజని ఎరువు వాడడంతో ఎక్కువగా పిలకలు తొడిగి పైరు పొలం అంతా కమ్ముతుంది. ఆకులు బాగా పెరిగి నేల కనబడకుండా కప్పుతాయి. ఆకుల కింద గాలిలో తేమ శాతం పెరుగుతూ ఉంటుంది. ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ సుడిదోమ అభివృద్ధికి అనుకూలమైనవి. వీటికి తోడు రైతులు విచక్షణారహితంగా క్రిమిసంహారక మందులు వాడడంతో సుడిదోమకు సహజ శత్రువులైన సాలెపురుగులు, తూనీగలు, మిరిడ్ బగ్స్, అక్షింతల పురుగులు చనిపోతాయి. సహజ శత్రువులు లేకపోవడంతో సుడిదోమలు నిరాటంకంగా అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి శాస్త్రవేత్తలు అధికారుల సిఫారసుల మేరకే రైతులు పురుగు మందులు, ఎరువులు వాడాలి. అలాగే వానాకాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి సమస్య సుడిదోమ. ఈ యొక్క సుడిదోమ అనేది సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వాతావరణం పరిస్థితులు మారుతున్నటువంటి తరుణంలో ఎప్పుడైతే మనకు ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలు అనేవి ఈ యొక్క వర్షాలు ఆగిన తర్వాత ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈ యొక్క సుడిదోమ ఉధృతి అనేది వరి పంటను ఆశించి మనకు నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి కేవలం రసం పీల్చి మొక్కలనేటివి గుంపులు గుంపులుగా చనిపోయేలాగా చేయడమే కాకుండా వీటి ద్వారా వ్యాపించే వైరస్ తెగులు కూడా పంటను దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సుడిదోమ యాజమాన్యానికి రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం నాటు వేసుకునే సమయంలో ఒక 2 మీటర్ల పొడవుతో మనం 20 సెంటీమీటర్ల చొప్పున కనుక ఖాళీ బాటలు వేసుకున్నట్లయితే అంటే పంటకి సూర్యరశ్మి వెలుతురు బాగా తగిలి ఈ యొక్క పురుగు అనేది అభివృద్ధి చెందకుండా మనకు తొలి దశలోనే దాన్ని నివారించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే ఆరుతడి పద్ధతిలో కనుక మనం నీళ్లు పెట్టుకున్నట్లయితే అంటే కంటిన్యూస్గా నీళ్లు పెట్టుకోకుండా మనం ఎప్పుడైతే సన్నని పగుళ్ళు మనం పంట పొలంలో మనం గమనిస్తాం అప్పుడు నీళ్లు పెడుతూ తర్వాత ఆరబెడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క పురుగు అనేది వాటి యొక్క దశలు అనేటివి అభివృద్ధి చెందకుండా వాటికి అనువైన వాతావరణం లేకుండా మనకు దొరికే అవకాశం దొరుకుతుంది. కాబట్టి రైతు సోదరులు ఆరుతడి పద్ధతిలో నీళ్లు పెట్టుకోవడం, తర్వాత నత్రజని ఎరువులను మనం మోతాదుకు మించి వాడుకోవడం కూడా ఈ యొక్క పురుగు అభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి నిర్దేశించిన మోతాదులో మన భూమికి భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం కింద ఎంతైతే రికమెండ్ చేస్తామో అంత మోతాదులో మాత్రమే యూరియాను వాడుకోవడం వల్ల ఈ యొక్క పురుగుని అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే మనం పురుగును ఒకవేళ ఆర్థిక నష్టపరిమితి స్థాయికి చేరుకున్నట్లయితే అంటే ఒక దుబ్బుకు 10 నుంచి 20 పిల్లదోమల చొప్పున మనం చేన్లో కనుక ఈ పురుగుల్ని గమనించుకున్నట్లయితే వీటి యొక్క నివారణకు మనం బుప్రోఫెజిన్ 320 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి లేదా ఎసిపేట్ 300 గ్రాముల చొప్పున లేదంటే డైనోటెఫిరాన్ 80 గ్రాముల చొప్పున లేదా పైమెట్రోజిన్ అనేటువంటి మందును మనం ఎకరానికి 120 గ్రాముల చొప్పున లేదంటే ట్రైఫ్లూమిజోపైరిమ్ అనేటువంటి మందును ఒక ఎకరానికి 98 మిల్లీలీటర్ల చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క పురుగుని అదుపులో పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాకాల పరిస్థితులు కావచ్చు, తర్వాత వచ్చేటువంటి గాలులతో కూడినటువంటి వర్షాలు, ఉక్కపోత వాతావరణం, చలి వాతావరణం అనేది మనకు వరిలో ముఖ్యంగా అగ్గి తెగులు, తర్వాత బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణాలు. ముఖ్యంగా ఈ యొక్క అగ్గి తెగులు మచ్చలు అనేటివి మనకు ఈ యొక్క కురుస్తున్నటువంటి వర్షాల్లో గమనించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే రైతులు ఈ అగ్గి తెగులు మచ్చలు నూలు కండ ఆకారంలో ఉండేటువంటి మచ్చలు మనం గమనించుకున్న వెంటనే 1 లీటర్కి 1.5 మిల్లీలీటర్ల చొప్పున ఐసోప్రోథయాలిన్ లేదంటే సాఫ్ అనేటువంటి మందు 1 లీటర్కి 2.5 గ్రాముల చొప్పున లేదా ట్రైసైక్లోజల్ అనేటువంటి మందుని 1 లీటర్కి 0.6 గ్రాముల చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులు అనేది మన పంటను ఆశించకుండా మనం ముందస్తుగానే జాగ్రత్తలు పడి రక్షించుకోవచ్చు. అలాగే బ్యాక్టీరియా ఎండాకు తెగులు ముఖ్యంగా ఈ యొక్క కురుస్తున్నటువంటి మబ్బులతో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వరిలో ప్రస్తుతం మనం తిరుగుతూ ఉన్నాం, చేనులలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది అక్కడక్కడ గమనిస్తూ ఉన్నాం. వీటిని చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఆకులపైన డాగు రంగులో ఉండేటువంటి నీటి మచ్చలు అన్నిటి మనకు ఏర్పడుతూ ఉంటాయి. తెగులు ఉధృతి అనేది ముదరకముందే తొలి దశలో ఉన్నప్పుడే మనం 1 లీటర్కి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్తో పాటు ఒక
ప్లాంటామైసిన్ లేదంటే వాలిడమైసిన్ లేదంటే అగ్రమైసిన్ అనేటువంటి మందుల్ని లీటర్కి 0.4 గ్రాముల చొప్పున మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెగులు ఉధృతిని మనం గణనీయంగా తగ్గించుకొని పంటను రక్షించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది.